వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచులు నేను చుక్క కూర పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రేకలండి దంచిపెట్టుకున్నది. అలాగే ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మనం టమాటా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ మనకి చుక్క కూర పుల్లగా ఉంటుంది కదండి, సో ఈ టమాటా వేసుకోవడం వల్ల ఓన్లీ ఆకుకూరలా కాకుండా కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చిన్నవి కాబట్టి 2 వేసుకున్నాను, పెద్ద టమాటా అయితే 1 వేసుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం వేయించుకున్నాం కదా. ఇది చుక్క కూర అండి. ఇది కొంచెం మనం ముందుగా శుభ్రం చేసి శుభ్రంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత వాటిని కట్ చేసుకుందాం అన్నమాట. ఎప్పుడూ కూడా మనం ఆకుకూరలు ముందే కట్ చేసుకోకూడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్ పెట్టుకుంటేనే చాలా రకాల పోషకాలు మిస్ అవుతాం. సో ముందే కట్ చేసి పెట్టుకుని తర్వాత వాటర్లో కడుక్కుంటే ఇంకా చాలా మిస్ అవుతాం. సో అందుకని చెప్పేసి నేను ముందు క్లీన్ చేసుకుని తర్వాత వాటిని కట్ చేసుకున్నాను అన్నమాట. ఆ చుక్క కూర తరుగును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలండి. మనకి చుక్క కూర సేమ్ గోంగూర ఎలా అయితే మనం ఉడకబెట్టుకుంటుంటే ఉంటుందో స్మెల్ అలా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం పులుపు ఉంటుంది కదా, అందుకని ఇలా కొంచెం జిగురుగా ఒకలాంటి టెక్స్చర్ వస్తుందన్నమాట దీనికి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పు అన్నమాట, ఇవి కూడా యాడ్ చేస్తున్నాము. ఇవి మొత్తం అన్నీ కలిపి కొంచెం మనం వేయించుకోవాలి. ఆకుకూర అంటే ఆల్మోస్ట్ ఎప్పుడూ కూడా మనం ఆకు ఎక్కువగా ఉండి పప్పు తక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిదండి, ఎందుకంటే మనం వండుకునేదే చాలా తక్కువ టైమ్స్ వండుకుంటున్నాం. సో అలాంటప్పుడు కొంచెం పప్పు తక్కువ వేసుకుని ఆకుకూర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట కూర. ఇది కొంచెం మనకి మగ్గింది కదండి, ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని దీని అంతటినీ దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. సో మొత్తం కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం తీసుకునే పప్పు ఈ ఆకుకూర అంతా కూడా మనం మునిగే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ చూసారు కదండి, ఈ విధంగా వేసుకున్నాం అన్నమాట. మొత్తం మనకి మనం తీసుకున్న పప్పు ఆకుకూర అంతా కూడా కొంచెం మునిగే వరకు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో దానికి తగిన విధంగా కారం యాడ్ చేసుకున్నాం. అలాగే పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పప్పుని మనం ఒక 4 విజిల్స్ వేయించుకోవాలి. 4 విజిల్స్ అయిపోయిందండి. ఒకసారి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసారు కదండి, పప్పు మనకి చక్కగా ఉడికిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు కాస్త పప్పుని వీటన్నింటిని ఆయిల్లో కొంచెం వేపుకున్నాం కదా, సో చాలా త్వరగా చక్కగా మగ్గిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం టేస్టీ తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందామండి. దానికి ముందుగా మనం స్టవ్ వెళ్ళి బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఇది కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లిపాయ అవన్నీ ఉంటాయన్నమాట, అది కొంచెం చిటికెడు ఎక్కువ కాదు. ఫైనల్గా మనం కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకోవాలండి. లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మాడిపోకుండా ఉంటాయన్నమాట. వెల్లుల్లిపాయల్ని మనం కాస్త కొంచెం బాగా ఇలా చిత్త కొట్టుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పోపు వేగిపోయింది, ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చు అండి, లేకపోతే లేదు. సో పప్పుని మనం ఒక బౌల్లోకి తీసుకున్నామండి. మనం తాలింపు వేసుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన చుక్క కూర పప్పు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్ బాయ్.